డిపార్ట్మెంట్ కోసం మాట్లాడు ఆయన, మొత్తం ఇంత ఓపెన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పైన యాక్షన్ తీసుకోవాలి, మహమూద్ అలీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని యాక్షన్ తీసుకోవాలి. రోజు రోజుకి నాకు కూడా థ్రెటనింగ్ కాల్ వస్తుంది పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి, చాలామంది ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి, దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్. నువ్వు చూసే, మీరు ఒకవేళ అది మాట చూసే మాట్లాడి చూస్తే నువ్వు కూడా కోపం. అన్న తోపు అంటే తోపు ఉండాలి, తోపు ఉండే కాబట్టి నాకు వస్తుంది. నా తోపు లేదు తర్వాత బినా తోపుకి ఎవరు ఏం ఏం అవసరం చెప్పు. చెప్పాలన్నా చూపెట్టాలా? ఇప్పుడు కాల్ చేస్తా వాళ్ళకు. కాల్ అవసరం లేదు, ఆడియో వస్తుంది మొత్తం. నాది కాల్స్ కూడా ఉంది, చూపెడతా అది కూడా. ఆడ పెట్టుకో ఒకసారి. అరే తెరి గాండి మరలేతుంది, తెరి గాండి మరలేక చూడతామై, తెరి మాకు చూడమై. ఉస్కి మర్జీ హై ఐసా బోలే నహీ తుమ్ मुसलमान लड़का तब तकलीफ होती, अगर कोई मुसलमान लड़के लिए तो खाली मुंह से हाँकता चुप. तू जाके देखे दिखा तेरी गांड में कितना दम है, मैं भी देखता हूँ. जाके दिखा ना, फाड़ देते तेरे को वहीं. तेरी गांड में मिर्ची डाल के नहीं मुंह से निकाल देते. मालूम है नहीं तेरे को, वो नहीं मालूम क्या कि जाको जरा कर को देख, मालूम होता. उठे तो हिंदू मुस्लिम, बैठे तो हिंदू मुस्लिम. गांड दिया ना तेरा भगवान तेरे को हकने के वास्ते. गांड से नितिन बात कर रहे हैं. टायर प्ले करो. बोलो भाई. हाँ भाई, मैं यहाँ से बोल रहा हूँ, ओल्ड सिटी से. हाँ बोलो भाई. आप सबको चैलेंज कर रहे हैं, वो ऐसा है ये ऐसा है बोल के. करना ना फिर चैलेंज. कौन चैलेंज करे तो अपन चैलेंज. नहीं नहीं सुनो, मैं एक बात बोल रहा हूँ. आप मेरी पहले दो मिनट मेरी बात सुनो, फिर आप जो बोलते हैं मैं सुनता हूँ बात आपकी. ठीक है बोल. देखो आप ये बोल रहे हैं कि 2023 के इलेक्शन के बाद में हैदराबाद का नाम बदल के भाग्यनगर रखते. बोले ना आप. बोला बराबर. बदलने से क्या है, तरक्की क्या होगी हैदराबाद की, ये बोला. ठीक है सुनो सुनो पहले मेरी बात सुन. क्या सुनो नितिन, क्या बोल रहे भाई तू? कौन है? कहीं को फोन करा मेरे को? अरे सुन रहे लड्डू को कुछ, मैं कौन हूँ बोल देता हूँ. अरे तू कोई भी होगा रे भाई, मेरी बात सुन नितिन. पहले मेरी बात सुन, सीधा बोला. मेरे को नितिन बोलने वाला. अरे मेरी बात सुन ना पहले. तू नितिन बोलने वाला कौन रहे मेरे को? मैं मेरी बात सुन सुन रहे पहले. रही तू हैदराबादी है? जादूगर से मतलब था दे. सुनता बीच में लाने की क्या जरूरत? सुनता रहे तू क्या? तू दामाद है क्या उनका? दामाद है क्या? बड़े बड़े बात नको कर. मैं तो भी बड़े बड़े बात नको कर. तू तू कौन होता रहे मेरे को नितिन बोलने वाला? तो मेरे को भाई बोले तो मैं तेरे को भाई से बात कर दो. नाम लेके बोलने वाला तेरे को कौन रहे? तो मेरे को नाम लेने वाला कौन? अरे दाऊद है क्या? अरे तू दाऊद रौडी शूटर ना रे तू. अरे लड्डू को चपंडी अन्ना लेसे हिंदू मुस्लिम పండుకుంటే హిందూ ముస్లిం అని ఒక కాల్ మాట్లాడాడు ఒక అతను. అది కరెక్టా కాదా? ఆయన ఏం చెప్పిండంటే లేస్తే పండుకుంటే నువ్వు అక్బర్ దినోసి అసద్ దినోసికి చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఎందుకు హిందూ ముస్లిం చెప్తున్నావు అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఒక దివానాగాడు, ఆయనకి ఏం తెలియలేదు ఏం లేదు. ఇక్కడ నా వికారాబాద్లో కూర్చి రౌడీ షీటర్ ఉన్నాయంట. ఫోన్ చేసుకుని రే నువ్వు తెలుసారా నేను ఎవరు, నువ్వు ఎవరైనా నాకు ఏం రాబోయ్, అక్బర్ దినోసి అసద్ దినోసి మాట్లాడొద్దు అని. నువ్వు ఏం రాదు ఆయన దామాదా, ఆయన ఏదైనా నువ్వు జీజా అయినదో ఎందుకు మాట్లాడుతూ అంటే నువ్వు మాట్లాడదు ఆయననే ఎందుకు మాట్లాడద్దు చెప్పు. నేను మతాల కోసం మాట్లాడలేదన్నా, ఒక వ్యక్తి కోసం మాట్లాడుతున్నా. వ్యక్తి కోసం మాట్లాడుతూ తప్పు నిజంగా మీరు చెప్పండి. వ్యక్తి కోసం మాట్లాడుతూ తప్ప అన్న చెప్పండి, మీరు చెప్పండి, నేను మీకు అడుగుతున్నా. ఒకవేళ ఇప్పుడు సిగ్నేచర్ ఇస్తుండలే నేను వచ్చినా, క్రాంతి అని ఒక సవాల్ అడుగుతున్నారు, నేను జవాబిస్తున్నా. అది తప్పా కరెక్టా అని చెప్పండి. కానీ నేను చేసే ప్రయత్నం చేస్తున్నావు, కానీ అక్కడ హిందూ మతం అటు ముస్లిం మతం మీద విద్వేషాలు రెచ్చగొచ్చే ప్రయత్నం అయిందా లేదా? ఇక్కడ జరుగుంది అన్న, ఒకవేళ అట్లా జరిగితే జవాబియ్యాలి నా బాధ్యత. నేను ఒక అక్కడ ఒక సిటిజన్, హైదరాబాద్లో ఉండు ఓడేస్తా నేను. నేను ప్రతిసారి ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఒకవేళ అక్బరుద్దీన్ వేసి అసలుద్దీన్కి బరాబర్ సవాల్కి జవాబు అడుగుతా. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ పార్లమెంట్ ఒక సిటిజన్, ఎక్కడైనా ఏదైనా జరిగితే నేను సవాల్ అడగాలి. ఒక ఒక విషయం అన్న, గోషామ్ హైదరాబాద్ పార్లమెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయిద్ది. నేను ఎవరికి అడగాలి అన్న? నరేంద్ర మోదీకి అడగాలి, కేసీఆర్కి అడగాలి, కేటీఆర్ కాలి, ఎవరికి అడగాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ? అసదుద్దీన్ ఓవైసీయా కేసీఆర్ చెప్పండి. అసదుద్దీన్ ఓవైసీ, ఓవైసీ ఓవైసీకి అడుగుతున్నా నేను. మరి తప్పా కరెక్టా చెప్పండి మీరు. అది అడిగితే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అడిగితే మతాల రాజకీయం చేస్తున్నావు. అరే మతాల రాజకీయం ఎట్లా వస్తాయి అన్ను?
అది మీకు విషయం. అది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఫైనల్ గా మొత్తానికి? మొత్తం ఏం చేయాలి అంటే అన్న, మొత్తం ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ తోని నా ధర్మం కోసం, దేశం కోసం మంచి రక్షగా చేయాలి, సేవ చేయాలి. అదేవిధంగా చాలా ఓల్డ్ సిటీలో లవ్ జిహాద్ జరుగుతుంది. ఆ లవ్ జిహాద్కి ఎట్లా ఆపాలి? మా హిందూ అమ్మాయికి, అమ్మ అక్క చెల్లెలకి ఒక అవేర్నెస్గా తీసుకురావాలి. ఏదైతే లవ్ జిహాద్ చేసుకొని మా అమ్మ అక్క చెల్లెలకి మోసం చేసుకొని దుబాయ్కి ఇక్కడిక్కడ తీసుకోపోయి ఈ మొత్తం ఆయన జీవితం నాశం చేస్తున్నాడు. లవ్ జిహాద్ కోసం అవేర్నెస్ చేయాలి. అదే చేస్తా, గౌరక్ష చేస్తా. గౌరక్ష పాటు ఎవరైతే గౌరక్ష చేస్తున్నారో ఆయనకి ఆపేస్తున్నారో, ఆయనతోని కూడా ఉండి ఆయనతోని సేవ చేస్తా. ఓల్డ్ సిటీలో ఎవరైనా ఉండు సవాల్ అడిగితే జవాబు కూడా ఇస్తా. ఇదే నితిన్ దగ్గర స్టైల్ ఉంటాను. ఓకే, సూపర్ సూపర్. మీ గోసమాల ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు? టైగర్ రాజాసింగ్. మళ్ళొకసారి చెప్పు. టైగర్ రాజాసింగ్. రాజాసింగ్ అని తెలుసు నాకైతే. టైగర్ ఎక్కడ? మళ్ళా టైగర్ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. టైగర్ మీరు పెట్టుకుంటారా? నేను పెట్టుకుంటా, ప్రజలు కూడా పెట్టుకుంటారు. రైట్ భయ్, అంటే ఈ టైగర్ టైగర్ అని అంటే నేను ఒక చిన్న మీకు కూడా జనరల్ ఒక చిన్న చిన్న అడుగుతా నేను. టైగర్ అని అంటే అది క్రూరమైన జంతువా, సాధు జంతువా? టైగర్ అంటే ఏం తెలుసా అన్న? అంటే టైగర్ అంటే ఏం తెలుసా? టైగర్ ఎవరు జోలికి పోదు. ఒకవేళ ఆయన దగ్గర వచ్చిన తర్వాత ఆయన కూడా ఆపడు. అంటే క్రూరమైన జంతువుతో అంతే, చాలా మంచి ఉంటాడు. ఒక మాట చెప్తున్నా మీకు, ఒక టైగర్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సమాజంలో, ఈ దేశంలో ఒక సిస్టమ్ ఉంటాయి. క్రాంతి అన్న ఉన్నాడు. క్రాంతి అన్నకి ఎట్లా పరిచయం? క్రాంతి అన్న అంటే ఒక యాంకర్. యాంకర్ ఎందుకు వస్తుంది? క్రాంతి అన్న చెప్పాలి. యాంకర్ ఎందుకు చెప్తున్నారు? క్రాంతి అన్న యాంకర్ ఉన్నాడు. మొత్తం సమాజం కోసం సేవ చేస్తున్నారు, సమాజం కోసం అవేర్నెస్ చేస్తున్నారు. అదే మీకు ఒక బాధ్యత వచ్చింది యాంకర్ అని. అదేవిధంగా టైగర్ అంటే మీరు సేవ చేస్తున్నారు, హిందూ ధర్మం కోసం కాపాడుతూ. అదే ఇప్పుడు మీ ఎమ్మెల్యేనా? నా ఎమ్మెల్యే డైరెక్ట్ నేను చెప్తున్నాను. మీ ఎమ్మెల్యే కానీ మీ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేనా? నా పార్టీ నుంచి ఎమ్మెల్యే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు నా ఎమ్మెల్యే. నేను బాజప్తా చెప్తున్నా. ఇప్పుడు తీసేసారుగా? తీసేస్తే గోసామెల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే లేడా? ఇండిపెండెంట్. అక్కడ ఎమ్మెల్యే అయితే ఉన్నాడు నా గోసామెల్లో. ఎమ్మెల్యే పార్టీకి ఇప్పుడు రాజసింగ్ సంబంధం ఉందా? బీజేపీకి పార్టీకి రాజసింగ్ సంబంధం కాదు, లేకిన్ మా అసెంబ్లీలో నేను అక్కడ ఏదైతే ఇక్కడ ఉంటా నేను, అక్కడైతే ఆయన ఎమ్మెల్యే అయినా మీరు కోసుకుంటారు కదా. ఇక నేను మంచిగా మాట్లాడుతున్నా. బీజేపీ అంటే, కాషాయం అంటే, హిందుత్వం అంటే కోసుకుంటారు కదా ఏడుకాడికి. ఇక్కడ అంతే కాదు, ఇక్కడ కోసుకుంటారు అన్న. మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎక్కడైతే కోసుకుంటున్నారు ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఇక్కడ ప్రూఫ్ ఇవ్వాలి. చాలా మంది చెప్తున్నారు బీజేపీ అలా మత రాజకీయాలు చేస్తున్నారు. ఏం మత రాజకీయాలు చేస్తున్నారు భయ్? మాట్లాడితే తప్ప కరెక్టా? నేను క్లియర్ గా అడుగుతా. టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హిందూ కోసం, హిందూ నేను ఒక హిందూ. ఒకవేళ ఒక ఎవరైనా బయట నుంచి వచ్చి హిందూ కోసం తప్పు మాట్లాడుతున్నాను, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక సిటిజన్. భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టుకోండి. నేను అరే నువ్వు మాట్లాడదురా అట్లా అని, తప్పా కరెక్టా? నేను మాట్లాడుతున్నారా భయ్? ఎందుకు మీరు మాట్లాడొద్దు? అది